బ్రేకింగ్ చూస్తున్నాం. ఆగ్రాలో MiG-29 విమానం కుప్పకూలింది. నేలను తాకిన వెంట విమానంలో మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు పైలట్లు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. MiG-29 ఫైటర్ జెట్ పంజాబ్లో అదంపూర్ నుంచి బయలుదేరి ఆగ్రాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు. కళా, అసలు ఎలా జరిగిందని చెప్తున్నారు? ప్రస్తుతం పైలట్ల సిచ్యువేషన్ ఎలా ఉంది? వాళ్ళు ఏం చెప్తున్నారు? సతీష్, MiG-29 ఫైటర్ జెట్ యుద్ధ విమానం ఆగ్రా సమీపంలో కుప్పకూలింది. అయితే ఈ సమయంలో పైలట్ చాకచక్యంగా తను బయటపడ్డటువంటి ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఈ రోజు సాయంకాలము 4 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే ముఖ్యంగా ఎక్కువగా యుద్ధ విమాన శిక్షణ ఉన్నటువంటి రాష్ట్రాలని చెప్పుకోవచ్చు, రాజస్థాన్, పంజాబ్, తర్వాత హర్యానా, ఆగ్రా, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా శిక్షణ కేంద్రాలకు సంబంధించినవి, ఏదైతే ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటిది, ఆర్మీకి సంబంధించిన శిక్షణ కేంద్రాలంతా కూడా ఈ ప్రాంతాల్లో కూడా మనకు ట్రైనింగ్ ఇచ్చేటటువంటి సెంటర్స్ అని చెప్పవచ్చు. గతంలో కూడా చాలా ప్రమాదాలు కూడా జరిగాయి. అయితే ఈ రోజు జరిగినటువంటి సంఘటన కూడా అలాంటి సంఘటనే. అయితే ఈ రోజు పంజాబ్ నుంచి అదంపూర్ నుంచి ఆగ్రా వరకు కూడా ఒక అంటే MiG-29 యుద్ధ విమానము, ఏదైతే జెట్ యుద్ధ విమానం పైలట్ తన శిక్షణ నిమిత్తం పంజాబ్ లో ఉన్నటువంటి అదంపూర్ నుంచి ప్రారంభమై ఆగ్రా వరకు కూడా ఆగ్రాలో రీచ్ అయ్యే ఇంకా కొద్దిసేపట్లో రీచ్ అవుతారన్నటువంటి సమయంలో ఇటువంటి ప్రమాదం జరిగింది. అయితే ఇంకా రీచ్ అయ్యేటటువంటి సమయంలోనే ఆ యొక్క సాంకేతిక లోపాన్ని ముందుగానే కనిపెట్టిన తర్వాత ఆపే ప్రయత్నం చేశాడు పైలట్. కానీ ఎక్కడ కూడా ఆ యొక్క దాన్ని కంట్రోల్ చేయలేక తను తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు. అయితే ఎక్కడా కూడా జనారణ్యంలో కూడా యుద్ధ విమానం కుప్పకూలకుండగా తను చాలా చాకచక్యంగా మాత్రము ఒక నిర్జీవ అంటే నిర్జన ప్రదేశంలో కుప్పకూలే విధంగా కూడా తను ప్రయత్నం చేశాడు. అయితే ఆకాశం నుంచి కూడా మంటలు వచ్చేటటువంటి దృశ్యాలను ఆగ్రా సమీపంలో అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనుకోవచ్చు, ఆ చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆకాశంలో ఆ విమానం నుంచి మంటలు వచ్చేదాన్ని చూసిన తర్వాత కూడా అందరూ కూడా భయపడి కేకలు పెట్టినటువంటి దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఎక్కడ మా అంటే మా యొక్క నివాస కేంద్రాల మీద పడుతుందో అన్న భయంతో కూడా ప్రజలు పరిగెత్తినటువంటి సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద కూడా అది ఒక ఖాళీ ప్రదేశంలో కుప్పకూలడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద ప్రమాదం తప్పిందన్నది అక్కడ ప్రజల నుంచి కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ సమయంలో ఆ ప్రమాదం నుంచి పైలట్ చాకచక్యంగా తప్పించుకొని తన ప్రాణాలు కాపాడుకున్నటువంటి మనము అక్కడ విజువల్ చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జూన్ 4న జరిగినటువంటి సంఘటన అనుకోవచ్చు. జూన్ 4న మహారాష్ట్రలో నాసిక్ లో కూడా ఇలాంటి సంఘటనే. అయితే తహసీల్ పూర్ని చిరాస్ గావ్ అనే గ్రామ సమీపంలో కూడా ఈ యొక్క MiG-29 విమానం కూడా ప్రమాదానికి గురైంది. అలాగే సెప్టెంబర్ 2న కూడా రాజస్థాన్ లో బార్మర్ సమీపంలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. అప్పుడు కూడా పైలట్, కో పైలట్ కూడా ఇద్దరు కూడా ప్రమాదం నుంచి బయటపడినటువంటి సన్నివేశాలు మనం చూసాం. అయితే ఈ ప్రమాదాలు తరచుగా జరుగుతుంది. తర్వాత ఎంక్వైరీ అంటూ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ అన్నది కూడా కోర్టు ఆదేశాలు ఎందుకు ఈ ప్రమాదం జరిగిందన్న దాని మీద కూడా ఎంక్వైరీని కూడా ఆదేశిస్తుంది. కానీ ఎక్కడా కూడా ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. అయితే ఈ MiG-29 విమానాలను రష్యా నుంచి కూడా ఎగుమతి చేసుకున్నటువంటి మనకు రష్యా నుంచి కూడా మనము దిగుమతి చేసుకున్నటువంటి విమానాలు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ విమానాల వల్ల ప్రమాదాలు తరచుగా జరుగుతుండటంతో ఈ రాజస్థాన్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత మనకు ఇక్కడ ఆగ్రా, పంజాబ్ సంబంధించినటువంటి రాష్ట్రాల నుంచి ఈ చాలా మటుకు ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఈ యొక్క శిక్షణ జరుగుతున్నటువంటి సన్నివేశాలు, తర్వాత అక్కడ ప్రమాదాలు జరుగుతున్నంతో ప్రజలు కూడా చాలా భయభ్రాంతులకు గురి అవుతూ ఉన్నారు. బట్ ఈ రోజు జరిగిన దానితో కూడా ఈ యొక్క ప్రమాదం జరగకుండా పైలట్ ఎటువంటి చాకచక్యంగా తప్పించుకున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూస్తాం సతీష్. థ్యాంక్ యూ కళా.
పైలట్ రా పైలట్ రా కూతుగా కూతు ఆగ్రాలో మిగ్ 29 విమానం కుప్పకూలింది. నేలను తాకినటువంటి విమానంలో మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు పైలట్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. మిగ్ 29 ఫైటర్ జెట్ పంజాబ్లో అదంపూర్ నుంచి బయలుదేరి ఆగ్రాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. భయ్యా